చెప్పిన అంశాలు, ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేశారు, కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేశారు, స్వయంగా మీ పార్టీ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని కూడా అన్ని వస్తున్న వెలుగులోకి వస్తున్న అంశాల గురించి సో మీరేం చెప్తారు బీఆర్ఎస్ నేతగా వీటి గురించి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు, బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అండి. సో ఒక రాజు రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు గతంలో కూడా మనం చూసాం, ఒక గూఢాచార వ్యవస్థ అనేటువంటిది ఏ రాజ్యానికైనా ఒకటి ఉండేది. అలాగే మనం ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు రాజ్యాన్ని కాపాడే క్రమంలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, డిఫెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఈ రంగాలన్నీ కూడా ప్రభుత్వానికి ఏదో ఒక విధంగా ఏం జరుగుతుంది, ఎలా కాపాడుకోవాలి, ఒక ఆపద నుంచి కానీ లేకపోతే ఒక రాజ్యాన్ని కూల్చేసే కుట్ర నుంచి కానీ ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి సందేశాలు ఇచ్చేటువంటి ప్రమేయం ఉంటుంది. సో ఇందులో భాగంగానే అసలు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి, గతంలో రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక టీడీపీ పార్టీ మెంబర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి స్టిఫెన్సన్ గారి ఇంటి దగ్గర డబ్బుల మూటలతో దొరికిపోయిన తర్వాత, ఓహో కేసీఆర్ గారు రాజ్యాన్ని కూల్చేటువంటి కుట్ర జరుగుతా ఉంది. సో ఈ రాజ్యాన్ని కూల్చేటువంటి కుట్రలో ఏ రాజు అయినా కూడా, అంటే ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తన రాజ్యాన్ని కానీ పాలన కానీ కాపాడుకోవాలనుకుంటాడు, కానీ ఉటాఉటిన కూల్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేయదు. నాడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రయత్నం వల్లే ఆయన పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, డీజీపీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా స్పష్టంగా చెప్పారు, సార్ మీ ప్రభుత్వం సాఫీగా జరగకుండా కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి వ్యక్తులు ఇలా చేయబోతా ఉన్నారు, ఇలా జరుగుతూ ఉంది కానీ అన్నప్పుడు అది తక్షణమే ఎమ్మెల్సీ ఎవరైనా కూడా, ఎమ్మెల్సీ కేసీఆర్ కావచ్చు, ఎలక్షన్స్ లో నేడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కూడా తన తన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకుంటారు. దత్తాత్రేయ అప్పుడే గారు, ఏర్పాటైన రాష్ట్రం, రేవంత్ అప్పుడే రెడ్డి గారి అంశం అది ఎమ్మెల్సీ ప్రభుత్వం ఎలక్షన్స్ లో గెలవడం తీసుకుంటారు. కోసం కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏంటండి టీడీపీ, కానీ మీరు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అంటున్నారు. కాదండి, ఇప్పుడు ఎన్నికల్లో గెలవడమా ఓడడమా అనేటువంటిది సెకండరీ హరీష్ గారు. విషయం ఏంటంటే ఇప్పుడు అదొకటే కాదు సంఘటన, మీకు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. ఒకటండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ప్రతిరోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఏ జిల్లాలో ఎవరు రాష్ట్ర రూకులు చేయబోతా ఉన్నారు, రైతులు ఏదైనా సమస్య మీద ముందుకొస్తా ఉన్నారా, లేకపోతే విద్యార్థులు ఎవరైనా ధర్నాలు చేయబోతా ఉన్నారా, లేకపోతే మహిళలు ఏదైనా సమస్య మీద, ఇట్లా ఇలా ప్రతి అంశాన్ని, సార్ ఇగో పలానా పార్టీ ఈ పిలుపునిచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర రూకం చేయబోతా ఉంది, సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు ఇవాళ రైతుల కోసం సుందరయ్య పార్క్ దగ్గరనో లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు, ఇలాంటి సమాచారం ఇచ్చేటువంటి ఆ గూఢాచారి వ్యవస్థను లేకపోతే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏ ప్రభుత్వానికైనా ఉంటుందండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ వ్యవస్థలు ఏవి పనిచేయట్లేవు అనుకుంటే పొరపాటు అవుతుంది. మనం ఆర్టికల్ 193/7 ప్రకారం, ఇది ఇంటెలిజెన్స్ యాక్ట్ ప్రకారం భారత రాజ్యాంగం కల్పించింది ఏంటంటే, ఏ రాష్ట్రం అయినా సాఫీగా రాజ్యాన్ని పాలించే క్రమంలో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే, మనం ముఖ్యంగా మనం అనుకుంటే ఉగ్రవాద సంస్థలు గాని మావోయిస్ట్ సంస్థలు గాని లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసి రాజ్యంలోనే ఉంటూ రాజ్యాన్ని